Hi friends, welcome to Way to Success, Visakhapatnam. The topic that we will discuss today is 1B Locus Chapter for Intermediate First Years. Aithe ee roju manam ee chapter discuss cheskopothunnam amma 1B ki sambandhinchi intermediate lo locus ane first chapter gurinchi ee roju manam discuss cheskopothunnam. Aithe topic ki vellem undu చాలా థ్యాంక్స్ ఇదే సపోర్ట్ మీరు మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. అయితే మా వే టు సక్సెస్ అనే ఛానల్లో మేము ప్రతి వీడియో ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి నుండి మేము ఆల్రెడీ 2A స్టార్ట్ చేసాం, అదేవిధంగా 1A, 1B ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ప్రతిదీ మేము పెట్టబోతున్నాం అమ్మా. కాబట్టి ఇవేవి మీరు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ వే టు సక్సెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, టాపిక్లోకి వస్తే ఏంటి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 1B, 1B కి సంబంధించి లోకస్ అనే చాప్టర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ముందుగా మనం ఏ ఎగ్జామ్ రాయాలన్నా సరే ఒక చాప్టర్లో దాని యొక్క మోడల్స్ ఏ విధంగా మనకి ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్కి ఎప్పి రావాలంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎన్ని విధాలుగా వస్తాయి, 2 మార్క్స్ వస్తాయా, 4 మార్క్స్ వస్తాయా, ఇవన్నీ కూడా మనకి తెలియాలన్న. అయితే అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నా లోకస్, ఈ లోకస్ అనే చాప్టర్లో ఇంపార్టెంట్స్ ఏవే ఉన్నాయో చూడండి అమ్మా. మోడల్స్, ఫస్ట్ మోడల్ ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పి, పి అనేది పాయింట్ టర్మ్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 2, -3 అండ్ పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్స్ టు 8. అంటే ఫస్ట్ మోడల్ ఏం ఇస్తారు, కండిషన్ అనేది మనకి ఇస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 1. దీనికి మనం లోకస్ ఆఫ్ ద పి అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ 2, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5, 0 అండ్ 5, 0 ఈజ్ 8. ఏంటి ఇక్కడ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్, ఏంటో మనం అబ్జర్వ్ చేయాల్సింది, హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చి మనకి డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 2. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లోకస్ అనే చాప్టర్లో మనం ప్రతి సమ్కి కూడా ఫ్రమ్ ఏ టు జెడ్ ప్రతి సమ్, అంటే 4 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి వస్తాయి, మనం ప్రతి సమ్కి కూడా లోకస్ ఆఫ్ ద పాయింట్ పి అనేది మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3, ఏ 5, 3, బి 3, -2 ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ సో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్. చూడండి అమ్మా, దీనికి మనం థర్డ్ మోడల్ ఏం అర్థం చేసుకోవాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది మనకి ఇచ్చేస్తారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 9 స్క్వేర్ సెంటీమీటర్స్. అదేవిధంగా మనకి ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది, 8.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అని, ఇవన్నీ స్క్వేర్ యూనిట్స్ అని, ఇవన్నీ కూడా టోటల్ మోడల్ 3 అన్నమాట, 3 మోడల్స్. ఇంకా మనకి మిగిలిన మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఆర్ ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, మోడల్ నెంబర్ 4, ఆల్రెడీ 3 మోడల్స్ అనేవి చూసాం కదమ్మా, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ 4 ఏంటి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 అండ్ -1, 5 సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ పి. ఈ మోడల్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ పి. ఇదమ్మా మనకు 2 పాయింట్స్ ఇస్తాడు, అది రైట్ యాంగిల్ కి సబ్టెండ్ అవుతుంది అని చెప్తాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 4. నా కమింగ్ టు మోడల్ నెంబర్ 5 ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు పాయింట్ ఏ అండ్ బి ఈస్ 2:3 రేషియో. ఈ మోడల్ ఏంటి, రేషియో మనకి రేషియో అనే ఫామ్ లో ఇస్తే అది మోడల్ నెంబర్ 5. నెక్స్ట్ మోడల్ నెంబర్ 6, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. చూడండి మీరు ఎక్కడ ఏ సమ్ చూసినా సరే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి, అగైన్ లోకస్ ఆఫ్ పి, అగైన్ లోకస్ ఆఫ్ పి, అదే రిపీట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఇన్ నథింగ్ బట్ పాయింట్ ఫ్రమ్ ఏ అంటే ఒక పాయింట్ నుంచి డిస్టెన్స్ ఈజ్ ట్వైస్, అంటే ఇది అమ్మ గుర్తుంచుకున్నాము, ఏం గుర్తుంచుకోండి, ట్వైస్ అంటే ఒక పాయింట్ టు ట్వైస్ ద అదర్ పాయింట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 6 మోడల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటో చూద్దాం. ఓకే, నౌ ద లాస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటది, మోడల్ నెంబర్ 7 ఏంటది, ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద థర్డ్ వెర్టెక్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి అమ్మా, థర్డ్ వెర్టెక్స్ మనం కనుక్కోవాలి, ద ఎండ్స్ ఆఫ్ హూజ్ హైపోటెన్యూస్. చూడండి ఎండ్స్, ఇదమ్మా మోడల్,
the ends of whose hypotenuse and hypotenuse ends and adutar enta vi 4, 0 and 0, 4 deen kuda manam kanipettalsindi locus of the third vertex point P adu avutunda this is nothing but model number 7 aithe total ga manaki ee locus ane chapter lo 7 models anevi unnayamma okay what we have discussed today we have discussed about 1b locus chapter for intermediate students aithe intermediate students first year chadukunna manaki లోకస్ అనే చాప్టర్ ఎన్నోన్స్ అయితే మనకి 4 marks అనేవి పబ్లిక్ కి రావడం జరుగుతుందో అందులో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాము అయితే అగైన్ ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దిస్ ఏంటంటే మా వే టు సక్సెస్ అనే ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందుకంటే ఇప్పటి నుండి మేము ప్రతిదీ కూడా ఒక నోట్స్ లాగా అంటే మీకు ఏ డౌట్ వచ్చినా సరే యూ కెన్ ఓపెన్ అప్ చేయగానే మీకు ప్రతి దానికి ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన లోకస్ ఇందులో ఆల్రెడీ మేము ముందుగా పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా చెప్పడం జరిగింది దానికి కూడా సొల్యూషన్స్ అలాగే ప్రతి దానికి ఒక మోడల్ దాని యొక్క క్వశ్చన్స్ సొల్యూషన్స్ ఇలా మేము రిపీట్ చేయబోతున్నాం ప్రతిది అన్నమాట అంటే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీ దగ్గర నోట్స్ ఉన్నా లేకపోయినా సరే యూ కెన్ సీ దిస్ అండ్ యూ కెన్ జాట్ దమ్ డౌన్ అది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ